ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నమస్తే నేను విజయ్ మళ్ళీ కూడా ఇప్పుడు ఏపీకి తుఫాను గండం ముంచుకొస్తుంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత వాయుగుండం తుఫానుగా మారుతుందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు కానీ ప్రస్తుతం అయితే మాత్రం అల్పపీడనం ఉంది అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ఏపీతో పాటు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఇటీవల గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అటు విజయవాడ నగరంలో దాదాపు కొన్ని వారాల పాటు జల దిగ్బంధంలోనే అక్కడ ప్రజలు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఖమ్మంలో కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి తెలంగాణ జిల్లాలో ఇకపోతే మనం చూద్దాం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్స్ ప్రకారం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనకు మీకు డీటెయిల్డ్గా మ్యాప్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ఇక్కడ కేంద్రీకృతమైంది ఇది ఈ ప్రాంతంలో ప్రజెంట్ పదహైదవ తారీఖున ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడింది ఇది తర్వాత పదహైదు పదహారు పదిహేడో తారీఖులో ఈ మూడు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే ఏ విధంగా ఇది తీరం వైపు భూభాగం వైపు వస్తుందో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ పదహారో తారీఖు తర్వాత ఇది మెల్లగా భరింత బలపడి ఇదంతా కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా చెన్నై నెల్లూరు దక్షిణ కోస్తా ప్రాంతం ఈ ప్రాంతంలో మనం ఎగ్జాక్ట్గా చూసినట్లయితే ఎస్ ప్రజెంట్ రెండు రోజుల నుంచి కూడా తమిళనాడులో ఉన్నటువంటి ఉత్తర తమిళనాడులోని చెన్నై అదేవిధంగా పుదుచ్చేరి అలాగే తిరువల్లూరు ఈ మూడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజుల నుంచి కూడా ఇరవై నాలుగు గంటల పాటు వర్షం కురుస్తుంది ఇప్పటికే చెన్నైలోని అనేక లోతట్టు ప్రాంతాల వాళ్ళు గతంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో అక్కడ గతంలో చెన్నై సిటీ మొత్తం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి సో వాహనాలని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అలాంటి వాహనాలు తీసుకొచ్చి ఫ్లైఓవర్ల మీద అలాగే ఎత్తైన ప్రాంతాలకు అక్కడే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంటు చెన్నైలో భారీ వర్షం కురుస్తుంది మరోవైపు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరులో కూడా భారీ వర్షాలు రెండు రోజుల నుంచి కురుస్తున్నాయి ఇవాళ చెన్నై భాగంలో ఎక్కువగా పదహైదో తారీఖు కురిస్తే రేపు పదహారవ తారీఖున బుధవారం చూస్తే చె నెల్లూరు ప్రాంతంలో దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు తిరుపతి జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి ఏ విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయో మీకు డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ రెడ్ కలర్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏ విధంగా ఈ వర్షం వస్తుంది అనేది కూడా మీకు ఒకసారి వివరించే ఎన్ని మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను దాదాపుగా ఈ రెడ్ కలర్ చూస్తే మనం ఇరవై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది దాని చుట్టూ ఉన్నటువంటి ఆరెంజ్ కలర్లో మరింత తక్కువగా కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత ఎల్లో కలర్లో ఇంకొంచెం తక్కువగా కురిసే అవకాశం ఉంది సో మనం ఇది తీరం వైపుగా నెల్లూరు వైపుగా తీరం దాటే అవకాశం ఉంది సో బా వాయుగుండం ఇక్కడ మాత్రం చూడవచ్చు ఇక్కడే కేంద్రీకృతమే అయితే కానీ దీని ప్రభావంతో ఉన్నటువంటి మొత్తం వర్షపాతం అంతా కూడా ఈ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది సో పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు తిరుపతి అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లోని అన్నమయ్య చిత్తూరు కడప ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు ప్రకాశం జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఇక ఐఎండి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెబుతుందో ఒకసారి మీకు డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేస్తాను ప్రెజెంట్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ డిప్రెషన్ ఈ అల్పపీడనం ఇక్కడ ప్రజెంట్ మనం చూడవచ్చు బంగాళాఖాతం సముద్రంలో ఇక్కడ ఒక అల్పపీడనం ఏర్పడింది అదేవిధంగా అరేబియా సముద్రంలో ఒమన్ దేశానికి సంబంధించి ఆ ప్రాంతానికి దగ్గరగా మరొక అల్పపీడనం ఏర్పడింది దీనివల్ల మనకు పెద్దగా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ఇక్కడ చూడొచ్చు కదా మనకు క్లౌడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ క్లౌడ్స్ లాగా కనిపించేదంతా కూడా ప్రస్తుతం అక్కడ మేఘా మేఘాలు ఏ విధంగా ఉండి అక్కడ వర్షాలు ఏ విధంగా పడుతున్నాయో దాన్ని క్లియర్గా చూపించేటువంటి పరిస్థితి ఇక్కడ మనకి శాటిలైట్ ఇమేజ్ ద్వారా మనకు అర్థమవుతుంది అదేవిధంగా చూస్తే ఇది తీరానికి దగ్గరగా ఎలా వస్తుంది అల్పపీడనం ఇక్కడ ప్రజెంట్ ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉంది మనం చూడొచ్చు ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇమేజెస్ ట్రాక్ ఏ విధంగా ఉండబోతుంది ఆ డిప్రెషన్ డీప్ డిప్రెషన్ వాయుగుండం లేదా అల్పపీడనంగా ఉండే ఇది తీరం దాడితే ఎలా దీని ప్రభావం ఉండబోతుంది ప్రస్తుతం ఇది ఇలా పయనించి ఇలా పయనించి ఇది తమిళనాడు మీదుగా తిరువళ్ళూరు జిల్లా మీదుగా ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత దీని వర్షపాతం ఎక్కువగా దీని ప్రభావం కురిసేటువంటి ఉంది ఇక్కడ మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు ఇదంతా కూడా అంటే రాయలసీమ నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకి పదిహేడవ తారీఖున పదహారు అంటే రేపు ఎల్లుండి రెండు రోజులు ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది సో ఇప్పటికే దాదాపు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెబుతోంది ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తర తమిళనాడు దక్షిణ తమిళనా దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి ఇది పదహైడో తారీఖున ఇలా ఉండబోతుంది పదహారో తారీఖున ఈ విధంగా ఇరవై ఐదు కేటీడీ ప్రాంతానికి వస్తుంది తర్వాత పదహారో తారీఖు నుంచి పదిహేడో తారీఖున తీరానికి దగ్గరగా వస్తుంది పదిహేడున తీరం దాటేటువంటి అవకాశం ఉంది తీరం దాటిన తర్వాత దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇది అల్పపీడనంగానే ఉన్నప్పటికీ వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడే కానీ ఉండే దాన్ని దిశను మార్చుకోకుండా అక్కడే కానీ కేంద్రీకృతం అయితే ఆ వాయుగుండం కాస్త తుఫానుగా కూడా మారేటువంటి అవకాశం అయితే ఉంది సో సో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉండే అవకాశం ఉందో కూడా మీకు ఈ మ్యాప్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఈ బ్లూ కలర్ కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తమిళనాడు ప్రాంతం తమిళనాడు ప్రాంతంలో తిరువల్లూరు జిల్లా అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం జిల్లా ఇది తిరువల్లూరు అదేవిధంగా చెన్నై ఈ రెండు ప్రాంతాల్లో రెడ్ కలర్లో ఇక్కడ మనకి ఇమేజెస్ కనిపిస్తుంది సో రెడ్ కలర్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు రెడ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు హై రిస్క్ ఇక్కడ మనం చూడొచ్చు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఇక్కడ ఇండికేషన్ చూపించేటువంటి మార్కే ఇది హై రిస్క్ టేక్ యాక్షన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అందరూ అలర్ట్గా ఉండాలి అని అదేవిధంగా ఆరెంజ్ కలర్లో ఉంటే మోడరేట్ రిస్క్ కొంత కొంతవరకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది సో ఎల్లో కలర్లో చూస్తే లో రిస్క్ కొంచెం అప్డేట్గా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు అటు తిరువాళ్ళూరు చెన్నైతో పాటుగా ఇక్కడ మనం చూడొచ్చు నెల్లూరుకు కూడా రెడ్ అలర్ట్ ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నారు తిరుపతి అంటే ఆనుకున్నటువంటి తిరుపతి ప్రాంతంలో ఆరెంజ్ కలర్ అంటే కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నెల్లూరు విషయానికి వస్తే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకు చూపిస్తుంది మరోవైపు చూసినట్లయితే కడప జిల్లా కూడా ఇక్కడ చూడొచ్చు కడపలో కూడా రెడ్ కలర్ చూపిస్తుంది సో రాయలసీమకు సంబంధించి కడప జిల్లాలో కూడా ఉమ్మడి కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇమేజెస్ ప్రకారం చూస్తే మనకు అర్థమవుతుంది మరొక వైపు చూడొచ్చు ఇక్కడ కర్నూలు ప్రకాశానికి మధ్య ప్రాంతంలో ఇక్కడ కూడా రెడ్ కలర్ చూపిస్తుంది సో ఈ ప్రాంతంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో పదహైదో తారీఖు నుంచి రాబోయేటువంటి మూడు రోజులు కూడా పదహారు పదిహేడు ఈ మూడు రోజులు కూడా అటు ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని భారత వాతావరణ శాఖ ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి సో మత్స్యకారులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళకూడదు తమిళనాడు తీర ప్రాంతంలో ఆంధ్ర తీ ఆంధ్ర తీర ప్రాంతంలో అదేవిధంగా కేరళ తీర ప్రాంతం కర్ణాటక తీర ప్రాంతం ఈ ప్రాంతాల్లో ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక చూద్దాం జిల్లాల వారీగా ఉన్నటువంటి రిపోర్టు పదహైదో తారీఖున ఇది ఇది ఆరెంజ్ కలర్ మెసేజ్ ఉంది అంటే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా ఈ మూడు జిల్లాల్లో పదహైదో తారీఖున భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది సో పదహారో తారీఖున చూద్దాం రేపు పదహారో తారీఖున ఎలా ఉండబోతుందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పదహారో తారీఖున కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా పదహేడవ తారీఖున ఎస్ ఇద్దోండి పదిహేడవ తారీఖున నెల్లూరు చిత్తూరు తిరుపతి అలాగే కడప ఈ ప్రాంతం ప్రకాశం రెడ్ కలర్లో ఈ నాలుగు జిల్లాలు అంటే తిరుపతి నెల్లూరు అదేవిధంగా కడప జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని వాతావరణ శాఖ చెప్తుంది సో ఈ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండబోతుంది ఇక్కడే తీరం దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం మీదుగానే తీరం దాటిన తర్వాత తిరుపతి నెల్లూరుతో పాటుగా రాయలసీమ జిల్లాల మీద కూడా దీని ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ చెబుతోంది ఇక పదిహేడవ తారీఖు తర్వాత పద్దెనిమిదవ తారీఖున ఎలా ఉండబోతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం ఆల్మోస్ట్ పద్దెనిమిదవ తారీఖున పెద్దగా ప్రభావం లేనటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలోని అనంతపూర్ సత్యసాయి జిల్లా ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతుంది సో మొత్తం మీద చూసినట్లయితే మనం రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో అటు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది ఇప్పటికే గతంలో వచ్చినటువంటి వరదల కారణంగా ఇదే వాయుగుండం కారణంగా గత నెలలో సరిగ్గా ఇరవై ఐదు రోజుల కిందట వచ్చినటువంటిది ఆ వరదల కారణంగా విజయవాడలో ప్రజలు వేల మంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం వెంటనే ప్రభుత్వం స్పందించింది వెంటనే అక్కడ సహాయక చర్యలు చేపట్టింది ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా అలాగే తెలంగాణలో కూడా ఖమ్మంలో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది వరదలు వచ్చాయి అక్కడ కూడా వేల మంది ఇబ్బంది పడ్డారు సో ప్రభుత్వం కూడా వెంటనే సహాయక చర్యలు చేసినటువంటి పరిస్థితి సో ప్రజలందరూ కూడా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలనేది సుమన్ టీవీ చెప్తున్నటువంటి మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి